సోదర కార్యకర్తలారా సోదర కార్యకర్తలారా శ్రవంతిని పాల్వాయి శ్రవంతిని మేము మీకు అండగా మీ వెనక ఒక బలంగా ఉన్నామని చెప్పనికనే వచ్చినాం మీడికి మేము మీ మీద ఎవడైనా చేయేస్తే చెయ్యి నరికేస్తాం ఎవడైనా కాలేస్తే కాలు తీసేస్తాం గెలిపించే బాధ్యత మీ మీదే ఉంటదంట అది అసలు టైంలో మందులు విందులు అన్ని దిగుతాయి దాని మీద కార్యకర్తలందరూ జాగృత పడండి సోదర కార్యకర్తలారా మున్గోడు ప్రజలారా ఒక చరిత్ర ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి యొక్క కుటుంబం నుంచి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఇక్కడ ఈ జిల్లా నాయకులు రాష్ట్ర అధ్యక్షులు మరి రేవంత్ రెడ్డి గారు బట్టి సిఎల్పి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి దామన్న దామోదర్ రెడ్డి గారు మరి ఈ యొక్క నాయకత్వంలో ఒక కంచుకోట ఈ మునుగోడే కాదు నల్గొండ జిల్లా సూర్యాపేట జిల్లా ఇది ఒక కంచుకోట కాంగ్రెస్ పార్టీ మదమెక్కి మదమెక్కి మదమెక్కిన టిఆర్ఎస్ పార్టీ బీజేపీ నాయకులారా మీ మదము దించుతాము మా దగ్గర శక్తి ఉంది ఆ రోజు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గాని తోనే తెలంగాణ ఇవ్వకపోతే మీ బతుకులు రోడ్ల పాలయ్యేటి కావా ఈ రోజు మీరు మాట్లాడుతున్న మాటలు మీరు తింటున్న తిండి మీ అధికారం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ఇచ్చింది కాదా కాబట్టి అందరూ మాట్లాడవలసి ఉన్నారు నాకు సెలవు చివరిగా ఒక మాట చెప్తున్నా మేమేదో చెప్పిపోవడం కాదు బీజేపీ టిఆర్ఎస్ జగదీశ్వర్ రెడ్డికి చెప్తున్నా నువ్వు మంత్రి కావచ్చు ఇలాంటి మంత్రులు ఎన్నో కాంగ్రెస్ పార్టీ చూసింది కాబట్టి ఏం నడవాయి జర్ర మీరు కానీ శివంతకిని గెలిపించారంటే గెలిపిస్తారా గెలిపిస్తారా జోష్ కసి ఈడ కాదు బూతులలో చూపెట్టాలి బూతులలో చూపెట్టాలి సోదర కార్యకర్తలారా సోదర కార్యకర్తలారా శ్రవంతిని పాల్వాయి శ్రవంతిని మేము మీకు అండగా మీ వెనక ఒక బలంగా ఉన్నామని చెప్పనికనే వచ్చినాం మీడికి మేము మీ మీద ఎవడైనా చెయ్యేస్తే చెయ్యి నరికేస్తాం ఎవడైనా కాలేస్తే కాలు తీసేస్తాం గెలిపించే బాధ్యత మీ మీదే ఉంటదంట అది అసలు టైంలో మందులు విందులు అన్ని దిగుతాయి దాని మీద కార్యకర్తలందరూ జాగ్రత్త పడండి సోదర కార్యకర్తలారా మున్గోడు ప్రజలారా ఒక చరిత్ర ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి యొక్క కుటుంబం నుంచి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఇక్కడ ఈ జిల్లా నాయకులు రాష్ట్ర అధ్యక్షులు మరి రేవంత్ రెడ్డి గారు బట్టి సిఎల్పి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి దామన్న దామోదర్ రెడ్డి గారు మరి ఈ యొక్క నాయకత్వంలో ఒక కంచుకోట ఈ మునుగోడే కాదు నల్గొండ జిల్లా సూర్యాపేట జిల్లా ఇది ఒక కంచుకోట కాంగ్రెస్ పార్టీ మదమెక్కి మదమెక్కి మదమెక్కిన టిఆర్ఎస్ పార్టీ బీజేపీ నాయకులారా మీ మదము దించుతాము మా దగ్గర శక్తి ఉంది ఆ రోజు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గాని తోనే తెలంగాణ ఇవ్వకపోతే మీ బతుకులు రోడ్ల పాలయ్యేటి కావా ఈ రోజు మీరు మాట్లాడుతున్న మాటలు మీరు తింటున్న తిండి మీ అధికారం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ఇచ్చింది కాదా కాబట్టి అందరూ మాట్లాడవలసి ఉన్నారు నాకు సెలవు చివరిగా ఒక మాట చెప్తున్నా మేమేదో చెప్పిపోవడం కాదు బీజేపీ టిఆర్ఎస్ జగదీశ్వర్ రెడ్డికి చెప్తున్నా నువ్వు మంత్రి కావచ్చు
ఇలాంటి మంత్రులు ఎన్నో కాంగ్రెస్ పార్టీ చూసింది కాబట్టి ఏం నడవై జర్ర మీరు గాని సెవంతకిని గెలిపించారంటే గెలిపిస్తారా గెలిపిస్తారా జోష్ కసి ఈడ కాదు బూతులలో చూపెట్టాలి బూతులలో చూపెట్టాలి